జగంది మొమ్మాటికి హిందూ వ్యతిరేక కింగ్ జాన్ ప్రభుత్వమే అని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెదిరెడ్డి రవికిరణ్ మండిపడ్డారు. 15వ శతాబ్దంలో గోవాను ఆక్రమించిన పోర్చుగీస్ రాజు కింగ్ జాన్ హిందువుల ఆలయాల్ని కూల్చి గోవా మాతృభాషని రద్దు చేసి హిందువులను చిత్రవధకు గురిచేసి నిర్బంధ క్రైస్తవీకరణ చేశాడని, నేడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన కూడా అదే తీరులో సాగుతుందని రవికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020 జనవరి మాసంలో పిఠాపురం పుణ్యక్షేత్రంలో దేవతా విగ్రహాలపై చేసిన దాడుల నుంచి మొదలుకొని నేటి విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై ఉన్న వేల సంవత్సరాల చారిత్రక ప్రశస్తి కలిగిన రామాలయంలో రాములవారి శిరఛేదనం వరకు జగన్ ప్రభుత్వ హయాంలో హిందువులపై, హిందువుల ఆలయాలపై, ఆస్తులపై దాడులు కోకొల్లలని రవికిరణ్ విమర్శించారు. విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం ఈ దారుణ సంఘటనపై స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. హిందువులపై బాహాటంగా ఇన్ని దాడులు జరుగుతుంటే వైసీపీ పార్టీలోని హిందూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. హిందువులపై దాడికి దాష్టీకానికి పాల్పడిన రాజులు, రాజ్యాలు చరిత్రలో కనుమరుగైపోయాయని, జగన్ సర్కార్ కూడా అదే గతి తప్పదని రవికిరణ్ హెచ్చరించారు. హిందూ వ్యతిరేక కార్యక్రమాలు, హిందువుల యొక్క ఆలయాలపై దాడులు, నందీశ్వరుని యొక్క మరి శిరస్సు ఖండించడం, అలాగే అనేకమైనటువంటి ఆలయాల యొక్క విషయాల్లో ప్రభుత్వం యొక్క పెత్తనం, అలాగే భూములు, ఆలయ భూములు కైంకర్యాల యొక్క స్వాధీనం చేసే ప్రయత్నం, తిరుమల తిరుపతి దేవస్థానం క్షేత్రంలోనే ఏ రకంగా సిలువ సింబల్లు ఇటీవల పెట్టారో మనం చూసాం. ఇటువంటి అనేకమైనటువంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం ఏ రకంగా అయితే 15వ శతాబ్దంలో మరి గోవా రాష్ట్రాన్ని మరి పోర్చుగీస్ రాజు కింగ్ జాన్ ఆక్రమించి హిందువులపై దమనకాడ విధించి అర్చకుల్ని చంపి అనేకమైనటువంటి హిందువుల్ని క్రైస్తవీకరణ చేసే విధంగా వేలాది మందిని చంపినటువంటి ఏదైతే చరిత్ర ఉందో అటువంటి చరిత్ర విధంగా అటువంటి మార్గంలో జగన్ ప్రభుత్వం నడుస్తోందా అని అనుమానాలు ప్రజలు కలుగుతున్నాయి. ఈరోజు విజయనగరం జిల్లాకి బుధవారం నాడు ముఖ్యమంత్రి గారు వచ్చినా సరే అక్కడ జరుగుతున్నటువంటి ఆలయంపై దాడి మీద ఏమాత్రం నోరు మెదపలేదంటే ఈ ప్రభుత్వానికి హిందువుల యొక్క సమస్యల మీద ఏ రకమైన నిర్లిప్త, ఏ రకమైనటువంటి ఏహేభావం, లేకపోతే పట్టించుకొని తనం కొట్టొచ్చునట్టు కనపడుతుంది. ఈ యొక్క వైసీపీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను అడుగుతున్నాను, ఏదైతే హిందువుల మీద దాడులు మీకు పట్టవా? ఎందుకు హిందువుల యొక్క సమస్యలు మీకు పట్టవా? హిందువులు మీకు ఓట్లు వేయలేదా? లేక 2024లో హిందువుల యొక్క ఓట్లు మీకు అక్కర్లేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. హిందువుల యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నేను ప్రజలకు పిలిపిస్తున్నాను, ఏ యొక్క వైసీపీ ప్రజాప్రతినిధి దేవాలయాల్లో అడుగు పెట్టకుండా ప్రజలు వారిని నిలువరించాలని చెప్పేసి బీజేపీ మరి విజ్ఞప్తి చేస్తుంది. ఈ యొక్క హిందూ వ్యతిరేక ప్రభుత్వం జగన్ ఇప్పటికన్నా సరే మనసు మార్చుకొని ఈ యొక్క హిందూ వ్యతిరేక ఆలోచనల్ని విడనాడాలని చెప్పి